వైసీపీ యువ నాయకుడు బోరుగడ్డ అనిల్ కుమారును గుంటూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు దీంతో ఆయన్ను కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం రిమాండ్ విధించింది తన రాజకీయ భవిష్యత్తు మెరుగ్గా ఉండాలంటే ఆనాటి ప్రతిపక్ష నేతలను టీడీపీ అగ్రనేతలను దూషించారని కొందరు వైసీపీ నేతలు ఒత్తిడి చేశారని అనిల్ అన్నట్టు తెలిసింది అందువల్లే తాను అలాంటి మాటలు మాట్లాడినట్టు విచారణలో చెప్పినట్టు సమాచారం ఇక వైసీపీ హయాంలో నాటి టీడీపీ అధినేత ప్రస్తుతం సీఎంపై నోటికొచ్చినట్టు తిట్టారన్న అభియోగాలు ఉన్నాయి ఏపీలో కూటమి ప్రభుత్వం విజయం సాధించడంతో బోరుగడ్డ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు ఇక అరండేల్పాట ఠానా పరిధిలో కర్లపుడి బాబు ప్రకాష్ ను డబ్బుల కోసం బోరుగడ్డ బెదిరించారని రెండు వేల ఇరవై ఒకటిలోనే కేసు నమోదైంది ప్రస్తుతం దానికి సంబంధించి బుధవారం రాత్రే గుంటూరులోని ఆయన ఇంట్లో నుంచే పోలీసులు అనిల్ ను అదుపులోకి తీసుకున్నారు అనంతరం గురువారం ఉదయం వైద్య పరీక్షలు చేయించి కోర్టులో హాజరుపరిచారు దీంతో కోర్టు పదమూడు రోజుల రిమాండ్ విధించింది ఈ మేరకు ఆయన రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు ఎవరి ప్రోద్బలంతో అలాంటి మాటలు మాట్లాడారో చెప్పాలని పోలీసులు అనిల్పై ప్రశ్నల వర్షం కురిపించారు ఎంత బాగా తీడితే అంత మంచి భవిష్యత్తు ఉంటుందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఒకరు ప్రోత్సహించారని బోరుబడ్డ చెప్పారట కానీ అతనెవరో మాత్రం చెప్పలేదని తెలిసింది దాదాపుగా రెండు పాటు అనిల్ కుమార్ను అరండేల్పాట డీఎస్పీ ప్రసాద్ పఠాభీపురం సీఐ వీరేంద్రబాబు అరండేల్పేట సీఎం కొంకా శ్రీనివాసరావులు విచారించినట్టు తెలుస్తోంది సీఎంగా వైఎస్ జగన్ పరిపాలనలో అక్రమాలకు ఎందుకు పాల్పడ్డావు నాటి ప్రతిపక్ష నాయకులను మహిళలను ఎందుకు అసభ్య పదజాలంతో దూషించావని ప్రశ్నించారట అజ్ఞాతంలోకి ఆశ్రయం ఎవరిచ్చారని ఎన్నికల ఫలితాల తర్వాత ఎక్కడికెళ్లారని పోలీసులు ఆరా తీసినట్టు తెలిసింది ఇకపై ఎలాంటి తప్పు చేయనని ఆయన వాపోయినట్టు విశ్వసనీయ సమాచారం అప్పట్లో వాళ్ల అండతో అంతలా రెచ్చిపోయారని ఇప్పుడు ఆయన పార్టీ మారిపోయారట దీంతో తన బాగోగులు ఎవరూ పట్టించుకోవట్లేదని వాయిపోయినట్టు సమాచారం ఇక గుంటూరు జిల్లాలోని వివిధ ఠానాల్లో అనిల్ కుమారుపై దాదాపుగా ఇరవైకి పైగా కేసులున్నాయి రాష్ట్ర వ్యాప్తంగానూ అనిల్పై పలు ప్రాంతాల్లో కేసులు ఉన్నాయట దీంతో పోలీసులు అన్ని ఠాణాలకు సమాచారం పంపినట్టు తెలిపారు అయితే ఇటు సజ్జలను కూడా లాక్ చేసేసింది కూటమి ప్రభుత్వం పలు నేతల అరెస్టుతో వైసీపీలో అలజడి పుట్టించి తాజాగా మరో షాకిచ్చింది చంద్రబాబుకు కేంద్రంలో పరపతి పెరిగిందా బీజేపీ పెద్దలు ఆయనను విశ్వసిస్తున్నారా భవిష్యత్తు రాజకీయాల కోసం బాబు అవసరమని భావిస్తున్నారా అందుకే ఎనలేని ప్రాధాన్యమిస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది గత ఐదేళ్లుగా చంద్రబాబు గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నారు గతంలో ఎన్డీఏలో ఉండే చంద్రబాబు రెండు వేల పద్దెనిమిదిలో బయటకు వచ్చారు వస్తూ వస్తూ కాంగ్రెస్ తో చేతులు కలిపారు బీజేపీకి వ్యతిరేకంగా గళమెత్తారు కానీ రెండు పంతొమ్మిది ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు అప్పుడే ఆయనకు తత్వం బోధపడింది జరిగిన నష్టం తెలిసి వచ్చింది గత ఐదేళ్లుగా అనేక రకాల రాజకీయ పరిణామాలతో దాదాపు చంద్రబాబు పని అయిపోయినంత ప్రచారం సాగింది జగన్కు ఎనలేని ప్రాధాన్యమిస్తూ వచ్చిన బీజేపీ పెద్దలు చంద్రబాబును పట్టించుకోలేదు అయితే గుణపాఠాలను నేర్చుకున్న చంద్రబాబు అదే బీజేపీకి దగ్గరయ్యారు అదే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు ఏపీలో అధికారంలోకి రాగలిగారు కేంద్రంలో తన టీడీపీ మద్దతుతో ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి రావటానికి కారణమయ్యారు అప్పటి నుంచి చంద్రబాబుకు పరపతి పెరిగింది గత అనుభవాల దృష్ట్యా కేంద్ర పెద్దలతో చంద్రబాబు సఖ్యతగా మెలుగుతున్నారు ఈ క్రమంలో చంద్రబాబు రాజకీయ ఉన్నతికి కేంద్ర ప్రజలు కూడా అభయమిచ్చినట్టు ప్రచారం సాగుతోంది ముఖ్యంగా తన రాజకీయ ప్రత్యర్థి జగన్ పతనాన్ని చంద్రబాబు కోరుకుంటున్నారు అందుకే కేంద్ర పెద్దలు అభయమిచ్చినట్టు తెలుస్తోంది అందుకే ఇప్పుడు చంద్రబాబు కేంద్ర పెద్దల జపం పఠిస్తున్నారు అది ఏ సమావేశమైనా ప్రధాని మోగడీని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు గతవారం హర్యానా ఎన్నికల ఫలితాలు ప్రకటనకు ఒకరోజు ముందు చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు ప్రధాని మోడీతో పాటు అమిత్ షాను కలిశారు కీలక చర్చలు జరిపారు మోడీకి పూర్తిగా సంఘీభావం ప్రకటించారు అమరావతితో పాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ క్రమంలో వారి మధ్య జగన్ చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది జగన్ను రాజకీయంగా అణిచివేసేందుకు కేంద్ర పెద్దల సాయాన్ని చంద్రబాబు కోరినట్టు సమాచారం అందుకు కేంద్ర పెద్దలు సానుకూలంగా స్పందించినట్టు కూడా తెలుస్తోంది ప్రస్తుతం వైసీపీ గట్టు పరిస్థితుల్లో ఉంది ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయిన తర్వాత చాలామంది గుడ్ బై చెప్పారు వరుసగా నేతలు పార్టీని వీడుతున్నారు ఇంకోవైపు కేసులు చుట్టుముడుతున్నాయి చాలా మంది వైసీపీ నేతలు అరెస్టులు కూడా జరిగాయి మరికొన్ని పాత కేసులు తెరపేకి వస్తుండటంతో కీలక నేతలు సైతం భయపడుతున్నారు ఈ క్రమంలో కేంద్రం కానీ చంద్రబాబుకు అభయం ఇస్తే కొన్ని కీలక కేసులు ముందడుగుపడే అవకాశం ఉంది ముఖ్యంగా జగన్పై ఉన్న అక్రమాస్తుల కేసుతో పాటు వివేకానందరెడ్డి హత్య కేసు తెరపైకి వచ్చే అవకాశం ఉంది తనను జైలు పాలు చేసిన ను అంత ఈజీగా చంద్రబాబు వదలరు ఈ విషయం జగన్ కు తెలియంది కాదు రాష్ట్రంలో తనకున్న అధికారంతో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా జగన్పై ఉక్కుపాదం మోపే అవకాశం ఉంది పైగా నిన్ననే సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ హర్యానాలో ఎన్డీఏ పక్ష సమావేశంలో పాల్గొన్నారు అక్కడ కూడా బీజేపీతో పాటు భాగస్వామి పార్టీల బలోపేతానికి తమవంతు సహకారం అందిస్తామని కేంద్ర పెద్దలు అభయమిచ్చారు ఈ తరుణంలో వైసీపీలో ఒక రకమైన కలవరం ప్రారంభమైంది